నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కోసము సపోర్ట్ చేయడం, అంటే మద్దతు పలకడం కోసం పిఠాపురం ప్రచారంలో పాల్గొంటారు అని చెప్పేసి చాలా రోజుల నుంచి మనం విన్నాం. కానీ డేట్ అనేది కన్ఫర్మ్ కాలేదు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ప్రచారంలోకి పాల్గొనలేకపోవడంతో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ మద్దతు పలుకుతూ, పిఠాపురం ప్రజల్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఓటేసి గెలిపించండి అని. ఇది మరి వంగాగీత గారికి నెగిటివ్ ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉందా ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. పవన్ కళ్యాణ్కి మద్దతు పలకడం కోసం చిరంజీవి వచ్చి ప్రచారంలో పాల్గొంటారు పిఠాపురంలో అని అనుకున్నాం, అన్నారు కూడా చాలామంది. బట్ అది అనివార్య కారణాల వల్ల కుదరకపోవడంతో ఒక వీడియో రిలీజ్ చేశారు చిరంజీవి. సో అది ఎఫెక్ట్ వంగాగీత పైన పడేటువంటి అవకాశం ఉందా? మెగాస్టార్ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేసి అక్కడ పవన్ కళ్యాణ్కి మద్దతు పలుకుతూ వాయిస్ వినిపించారు. అసలు వీడియో ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, అసలు అక్కడ ఎందుకు ఆయన వెళ్ళలేకపోతున్నాడు పిఠాపురం అనే కోణం నుంచి మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మెగాస్టారు చిరంజీవి ఒకనొక సందర్భంలో ఏమన్నారంటే, రాజకీయాలు నన్ను వదిలిపెట్టలేదు, నేను రాజకీయాలను వదిలేసా అన్నాడు. సో ఆ కోణం నుంచి ఆయన ఈ వీడియోని రిలీజ్ చేశారా, లేదంటే ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి ప్రచారం చేస్తే ఆయనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఫర్దర్గా అనేటువంటి ఉద్దేశంతో ఆయన వెళ్ళలేదా, లేదా బిజీ షెడ్యూల్ నుండి ఆయన వెళ్ళలేదా అనేది మనం మూడు పాయింట్స్ తీసుకుంటే, బిజీ షెడ్యూల్ అనేది ఫస్ట్ తీసుకుంటే, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా తమ్ముడు, అందులో నాకు ప్రాణపదమైనటువంటి తమ్ముడు అని చెప్తుంటాడు పవన్ కళ్యాణ్ గురించి. అంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి షెడ్యూల్ను కూడా అడ్జస్ట్ చేసుకొని ప్రచారానికి వెళ్ళొచ్చు, వెళ్ళాలనుకుంటే. ముందుగా అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం 5వ తారీఖు నుంచి 3 డేస్ అక్కడ ప్రచారం చేస్తాడు చిరంజీవి, అక్కడే స్టే చేస్తారు అనేది కూడా వినిపించింది. కానీ ఆయన వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అనేది ఒకటి. కానీ బిజీ షెడ్యూల్ ఎందుకు అడ్జస్ట్ చేసుకోలేకపోయాడు? నిజంగా అడ్జస్ట్ చేసుకోలేనంత బిజీగా ఇప్పుడు చిరంజీవి ఉన్నాడా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన 65+, ఆయన సినిమాలో ఏదో విశ్వంబరా ఏదో చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చిరంజీవి లాంటి స్టార్ హీరో చెప్తే డైరెక్టరో లేదా ప్రొడ్యూసరో అడ్జస్ట్ చేయకుండా ఉండేటువంటి ప్రసక్తే ఉండదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నా ఆయన రాలా. 2, ఆయన వీడియో రిలీజ్ చేసి స్కిప్ అవ్వాలనుకుంటున్నారా? ఎందుకు ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తున్నారు అని అంటే కనుక, ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్న ఎవరు అవతల? వైసీపీ నుంచి వంగాగీత చేస్తున్నారు. వంగాగీత ఆల్రెడీ ఆవిడ చెప్పారు, ఆల్మోస్ట్ 20 డేస్ బ్యాకే చెప్పారు, నువ్వు తమ్ముడు అయితే నేను అక్కనో చెల్లెనో సోదరి అని చెప్పింది. నేను సోదరు లాంటి దాన్ని కాబట్టి చిరంజీవి ఇక్కడికి వచ్చి నన్ను ఓడించమని చెప్పడు అని చెప్పి నేను ఛాలెంజ్ కాస్తున్నాను అని చెప్పింది ఆవిడ. అంటే చిరంజీవి మీద అంత నమ్మకం ఉంది వంగాగీతకి. అందరూ చిరంజీవి 5వ తారీఖు వచ్చి 3 రోజుల పాటు పిఠాపురంలో ఉండి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ప్రచారం చేస్తాడు అని చెప్పి ఉధృతంగా ఆ ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో, ఒక 1 వీక్ బ్యాక్, వంగాగీత చాలా కాన్ఫిడెంట్గా చాలా క్లియర్గా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పారు చిరంజీవి రారు ప్రచారానికి, ఒకవేళ వచ్చినా వంగాగీతను ఓడించమని చెప్పి ప్రచారం చేయడు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఆవిడ చెప్పారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎంత స్ట్రాంగ్లో అర్థమవుతుంది. బహుశా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని కాదని ఆయన ప్రచారానికి వెళ్ళలేదేమో, అందుకే వయా మీడియాగా ఈ వీడియోని రిలీజ్ చేశారేమో అనేటువంటి టాక్ కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అంత క్లోజ్ రిలేషన్ ఏంటి అని అంటే, రాజకీయంగా ప్రజారాజ్యం పార్టీలో ఆవిడ ఉన్నారు. అప్పుడు గెలిచినటువంటి 18 మందిలో ఆవిడ కూడా ఒకళ్ళు, ప్రజారాజ్యం పార్టీలో ట్రావెల్ అయ్యారు. సో చిరంజీవి తోటి రాజకీయపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. చిరంజీవితో పాటు ఆవిడ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేశారు ప్రజారాజ్యం పార్టీని, అప్పుడు వెళ్ళారు. ఇవన్నీ కూడా జరిగాయి. సో అందుకని ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా ఇక్కడికి రారు పిఠాపురంలో, పిఠాపురంలో వచ్చినా కానీ నన్ను ఓడించమని చెప్పి అయితే చెప్పరు, పవన్ కళ్యాణ్ గెలిపించమని చెప్తే చెప్తారేమో అని అన్నారు. అది కూడా కరెక్ట్గా ఇప్పుడు వీడియో రిలీజ్ చేసినటువంటి వీడియోలో చిరంజీవి ఏం చెప్పారంటే, 2 వారాల క్రితం
వంగాగీత ఏం చెప్పారో అదే చెప్పారు సందేశం. ఓకే, పవన్ కళ్యాణ్ని గెలిపించండి, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉండాలి, పవన్ కళ్యాణ్ వాయిస్ అసెంబ్లీలో వినిపించాలి, ఇష్టం లేకుండా సినిమాల్లోకి వచ్చాడు, ఇష్టపూర్వకంగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు, ఆయన ఆర్థికంగా ఉన్నటువంటి దాన్ని కూడా అది రైతులకి లేదంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పంచుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి ఒక మంచి వ్యక్తి, ఒక శక్తి పవన్ కళ్యాణ్, ఆయన్ని గెలిపించండి అని చెప్పి చెప్పాడు చెప్తే వంగాగీతను ఓడించండి అని చెప్పాల. చాలామంది అనొచ్చు పవన్ కళ్యాణ్ గెలిపించండి అంటే వంగాగీతను ఓడించమనే కదా అర్థం అని చెప్పి అనొచ్చు. నేను అందుకే చెప్తున్నా, వంగాగీత తనకున్నటువంటి రిలేషను చిరంజీవితో ముందే చెప్పారు, ఎట్టి వయసులో రారు, చిరంజీవి అన్న ఇచ్చేటువంటి మద్దతుతోటే నేను గెలుస్తాను అని చెప్పి ఆవిడ చెప్పారు. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి, ఇండైరెక్ట్గా వంగాగీతకి మద్దతు ఇస్తున్నట్ట, డైరెక్ట్గా మా పవన్ కళ్యాణ్కి ఇస్తున్నట్ట, దాన్ని దీన్ని బట్టి చూస్తే అంటే ముందే చిరంజీవి రాడని చెప్పి వంగాగీత అంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే అర్థం ఏంటి? ఏం ఏం అర్థం చేసుకోవాలి? వీళ్ళిద్దరూ ఇంపార్టెంటే నాకని చెప్పినట్టే కానీ అలా కూడా అనుకోవచ్చు. లేదంటే ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ పైన కావచ్చు, లేకపోతే ఓవరాల్గా ప్రతిపక్షాలు కనుక చూసుకున్నట్లయితే వాళ్ళపైన ఎలాంటి దాడులు జరుగుతున్నాయో చూసాము. సో అలాంటి కైండ్ ఆఫ్ ఏమన్నా ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పేసి అని కూడా దూరంగా ఉండొచ్చు. మీ భయం ఉండొచ్చు కదా. ఇప్పుడు మేబీ పోలీసులు కూడా అంత ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా, వాళ్ళంత ఇవ్వలేనప్పుడు వెళ్ళి ఇబ్బంది కలిగించుకోవడం ఎందుకు, అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఒకవేళ చిరంజీవికి ఇబ్బంది కలగకపోయినా వచ్చినటువంటి ఫ్యాన్స్కి అభిమానులకి అక్కడ ఏమైనా తొక్కిసలాట జరిగితే ప్రధాని మోదీ వచ్చిన సభకే ప్రొడక్షన్ సరిగ్గా లేదు, అక్కడే తొక్కిసలాట జరిగింది. ఇంకా మరి పవన్ కళ్యాణ్ చిరంజీవి ఒకేసారి కనిపించారంటే స్టేజ్ పైన ఒక సందర్భంలో ఒక దగ్గర అది ఇంకెలా ఉంటుంది? కంట్రోల్ చేయలేకపోయామని చెప్పి పోలీసులు ఈజీగా చేతులు ఎత్తేస్తే అభిమానులు కొట్టుకుని వాళ్ళకి తొక్కిసలాట పెట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అంటే ఇలాంటి వాదనలు కూడా నేను చెప్పట్లేదు, ఇది నాదేం లేదు. అలాంటి అభిప్రాయం ఉంటే ఇప్పుడు చిరంజీవి అక్కడికి వస్తానని చెప్పి చెప్పిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పోలీసులు చెప్పాలి అప్పుడు మా వల్ల కాదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటం మీరు వస్తే అని చెప్పారు. లేదు బయటకు అయితే రాలేదు, ఇది ఏమన్నా కూడా కారణం ఉండొచ్చు అని కూడా అంటున్నారు రాకపోవడానికి. ఆయన ఉన్నది కూడా ఇప్పుడు వీడియోలో చూస్తే అది మూవీకి సంబంధించిన లుక్ లోనే ఉంది. ఆ కారణం కనుక చెప్పదలుచుకుంటే ఆ వీడియోలో చెప్పిండే వాళ్ళు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాబ్లం వస్తుంది, మీ ఇద్దరు ఒకే వేదిక మీద ఉంటే జనం అంతా ఎగబడతారు కాబట్టి నేను రాలేకపోతున్నానని చెప్పి చెప్పిండే వాళ్ళే, కానీ అది చెప్పట్లేదు కదా, రీజన్ చెప్పలేదు కదా. రీజన్ చెప్పలేదు కాబట్టి మనం విశ్లేషించుకోవాల్సి వస్తుంది, వంగాగీతకు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే వంగాగీతకి డైరెక్ట్గా వ్యతిరేకంగా ప్రచారం చేయలేక అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ని వయా మీడియాగా గెలిపించండి అని చెప్పి మధ్య మార్గంగా తటస్థంగా ఉంటూ చెబుతున్నాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నాడా ఒకవేళ ఫర్దర్గా ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని చెప్పి? ఇప్పటికే సినిమా వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉందో తెలుసు అందరికీ. సో ఆల్రెడీ చిరంజీవి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి దగ్గర మరొకవేళ జగన్మోహన్ రెడ్డి భయం అంటే అసలు వీడియో కూడా రిలీజ్ చేయొద్దు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గురించి కాకపోతే ఇంతకుముందు కూటమి అభ్యర్థులకు సంబంధించి కూడా ఇద్దరు రమేష్లకు సంబంధించి అని సపోర్ట్ చేయండి అని మద్దతు ఇస్తానని కూడా చెప్పారు. మరి అది కూడా చేయకూడదు కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఉంటే భయం. సో ఏదేమైనా కానీ మద్దతు పలకడం అయితే ఉంది కదా పక్కాగా. అటు పవన్ కళ్యాణ్ పలకపోతే కూటమి అభ్యర్థులు పలకపోతే ఫ్యాన్స్ ఎక్కువ పవన్ కళ్యాణ్కి, మెగా ఫ్యాన్స్ నిట్టనులుగా చీలిపోయే అవకాశం ఉంది పలకపోతే. అప్పుడు విశ్వంబరా కాదు కదా సినిమాలు తీసినా ఉపయోగం ఉండదు. సో కాబట్టి వాళ్ళు అంటే అన్నదమ్ముల్లో మధ్యలో ఏదన్నా ఉన్నా కానీ ఆల్రెడీ వాళ్ళ మధ్య ఏదో ఉందని చెప్పి రకరకాలుగా చెప్తుంటారు, దానికి అప్పుడప్పుడు క్లారిటీ ఇస్తుంటారు వాళ్ళు, మళ్ళీ ఎవరొకరు వాళ్ళ మధ్య ఏదో ఉందని చెప్తుంటారు. సరే వాళ్ళ మధ్య ఏమున్నా కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవాలి, అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాడు చిరంజీవి అయితే, అంతవరకు క్లారిటీ ఉంది. అలా కోరుకున్న అతను ఫీల్డ్లోకి రావటం అనేది మాత్రం రకరకాల ఊహాగానాలకి దారి తీస్తుందని చెప్పి మనం చెప్పచ్చు. చెప్పచ్చు, బట్ ఏంటనేది పర్టికులర్ రీజన్ మనకే తెలియదు. సో ఏదేమైనా కానీ మెగాస్టార్ చిరంజీవి అయితే పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు, వీడియో కూడా రిలీజ్ చేశారు. సో ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది పాజిటివ్గా అని అనుకుని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ శేషరావు గారు. థ్యాంక్ యూ.